తుళ్ళూరులో ఎంపడబడి వాళ్ళ పాంప్లెట్లు మొత్తం లాక్కొని మీరు మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోతారని. అవును, ప్రతిపక్ష నాయకుడు కూడా తుళ్ళూరు మీటింగ్ అని చెప్పారు. మీటింగ్ అని చెప్పేసాడికైనా ఉండవల్ కానీ చెప్పారు, మాకు టైం చాలదని చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకంటే పెట్టే టైం మాకు డెవలప్మెంట్ కనపడుతుందండి. మా కళ్ళ ముందర మేము 29 గ్రామాలు కూడా ఏకంగా ఉన్నాం, ఏకదాటి పల్లెటూర్లు అంటే మామూలు ఎప్పుడైనా కొంచెం ఇదిగా ఉంటాయి, సిటీల్లో ఉన్నాయి. సిటీల్లో పారిశుద్ధ్యం కానీ ఇప్పుడు ఎలాగంటే ఎంతో డస్ట్ ఉండేది, ఎంతో ఇదిగా డస్ట్ మాకు కనపడుతుంది క్లియర్ గా. ఆయన చేసే గవర్నమెంట్ చేసే ఇది కూడా చూడాలండి. ట్రాఫిక్ లో అవుతా ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ స్వీకారం స్టార్ట్ అయిన దాని నుంచి డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ పరంగా మున్సిపాలిటీ మాకు కనపడుతుంది. ఎవరండి రిత్రిపోల్ శాఖ చేసే వాళ్ళు, మన ఇంట్లోనే మనం చేసుకోవట్లేదు. వాళ్ళు రాజధాని కోసం ఆయన ఎన్ని దేశాలు తిరుగుతున్నాయండి, ఆయన ఎన్ని దేశాలు ఎన్ని ఇంటికి పోయి అనాలేదు ఆయన. అసలు ఇంటి ఫ్యామిలీ నుంచి మనం ఉంటామండి, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కూడా కాదు, మాకు ప్రజలు కావాలంటున్నాడు ఆయన. ఆ దేశం వాళ్ళు మళ్ళీ ఎక్కువకి వెళ్తారు, వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ సంతోషంగా ఉన్నారంటే అది చంద్రబాబు గారు మీరు నమ్మకంతోటే. ఎందుకంటే మాకు భవిష్యత్ కాలం బాగుంది, రేపు మన పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ రాజధాని వాళ్ళు రాజధాని వచ్చినాకండి ఇళ్ళలో రాజకీయ కొద్ది డబ్బు వాసన వస్తుంది, డబ్బు వాసన వస్తుంది రాజధానిలో. ఆయన అది పుణ్యమాట.